హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుకృతీస్ హోమ్ వైశాఖ మాసం శుద్ధ తదియ రోజున మనం అక్షయ తృతీయం జరుపుకుంటాము ఈ అక్షయ తృతీయకు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయి ఈ అక్షయ తృతీయ రోజున మనం ఏం చేసినా సరే ఫలితం అక్షయమవుతుంది అంటే నిత్యము వస్తూనే ఉంటుంది అంతటి గొప్ప రోజైన అక్షయ తృతీయ రోజున పూజ ఏ విధంగా చేసుకోవాలి ఎటువంటి పనులు చేయడం వలన మనకు అంతా మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము అక్షయ తృతీయ రోజున మనం ప్రత్యేకంగా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పూజలు చేస్తాము లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే ముందుగా చేయవలసింది శుచి శుభ్రత ఈ రెండూ పాటిస్తూ పూజ చేసుకుంటే తప్పకుండా లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అక్షయ తృతీయ ఎందుకు అంత ప్రత్యేకమైనది అలానే ఆ రోజు చేయవలసిన పనుల గురించి పూజ మధ్యలో చెప్తూ ఉంటాను అందుకే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి అక్షయ తృతీయ రోజు తెల్లవారుజామునే లేచి ఇల్లంతా శుద్ధి చేసుకొని వాకిట్లో చక్కగా ముగ్గులు పెట్టుకొని గడపలు బుదించి గడపలు అలంకరించుకోవాలి ఆ తర్వాత చక్కగా తలస్నానం చేసి ఎరుపు రంగు కానీ పసుపు రంగు కానీ వస్త్రాలు ధరించాలి ఆ తర్వాత మనం లక్ష్మీదేవి పూజ చేయటం కోసం ఒక పీఠం ఏర్పాటు చేసుకోవాలి ఆ పీఠం ఏర్పాటు చేసుకునే దగ్గర గోపంచకంతో కానీ పసుపు నీళ్ళతో కానీ శుద్ధి చేసుకోవాలి ఇంట్లో ఈశాన్య మూల అంటే మరీ మూల కాకుండా కొంచెం ఈశాన్యం గోడకి మనం పీఠంను ఏర్పాటు చేసుకోవాలి మనం మందిరంలో ప్రతిరోజు పూజ చేసుకుంటాము కానీ అక్షయ తృతీయ అనేది పవిత్రమైన ప్రత్యేకమైన రోజు ఈ రోజున పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకుంటే మనసుకు ఎంతో తృప్తిగా ఉంటుంది లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజ చేసిన సంతోషం ఉంటుంది పీఠం పెట్టుకొని పూజ చేసుకోవడం వలన ఇంట్లో పండగ వాతావరణం నెలకొంటుంది సో ఇంట్లో అంతా కూడా పాజిటివ్ ఎనర్జీ నిండిపోతుంది చక్కగా ఒక పీఠం ఏర్పాటు చేసుకొని కొత్త క్లాత్ పరచుకొని క్లాత్ మీద మూడు గుప్పెలు కానీ ఐదు గుప్పెలు కానీ బియ్యం పోసి ఆ బియ్యం మీద పసుపు కుంకుమ సమర్పించి ఆ తర్వాత లక్ష్మీ కుబేరుల ఫోటో కానీ లేదా లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ ఉంచుకోవాలి చిత్రపటానికి కూడా చక్కగా గంధము కుంకుమతో అలంకరించుకొని పువ్వులతో అలంకరించుకోవాలి అక్షయ తృతీయ రోజు ఎంతో ప్రత్యేకమైన అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది ఇంతవరకు అక్షయ పాత్ర లేనివారైతే అక్షయ తృతీయ రోజు ఏర్పాటు చేసుకోవచ్చు లేదా ఒకవేళ ఇంట్లో ఉన్నవారైతే అది తీసుకొని వచ్చి పూజలో పెట్టుకోవచ్చు అలానే ఈరోజు పూజలో కుబేర కొంచెం కూడా పెట్టుకుంటే చాలా మంచిది కొత్తగా పెట్టుకోవాలి అనుకునేవారు కూడా ఈరోజు పెట్టుకోవచ్చు ఈ అక్షయ పాత్ర కుబేర కొంచెము ఎలా పెట్టుకోవాలి అనేది మన వీడియోస్లో ఆల్రెడీ ఉన్నాయండి అందుకే ఈరోజు చూపించలేదు వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఉపయోగపడతాయి అనుకుంటే ఒకసారి చూడండి ఈ రోజు పూజలో కలశంని కూడా ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది లేదంటే ఇలా ఒక రాగి చెంబు తీసుకొని చక్కగా అనే బీజాక్షరాన్ని రాసి రాగి చెంబులో గంగాజలం కానీ శుద్ధ జలం కానీ పోసుకొని నీటిలో కొంచెం పసుపు కుంకుమ గంధము అక్షింతలు పచ్చకర్పూరము రోజు వాటరు అలానే ఒక పుష్పం కూడా వేసి ఇలా పూజలో పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకోవడం వలన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది మనం కలశం ఏర్పాటు చేసినా చేయకపోయినా ఇలా రాగి చెంబులో నీటిలో ఇలా వేసుకొని లక్ష్మీదేవి ముందు పెట్టడం వలన లక్ష్మీదేవి ఎంతో సంతోషపడుతుంది ఎందుకంటే లక్ష్మీదేవికి సుగంధభరితంగా ఉంటే మహాప్రీతికరము దీనిలో మనం పచ్చకర్పూరము రోజు వాటర్ వేసాం కాబట్టి ఎంతో సుగంధభరితంగా ఉంటుంది అయితే ఈరోజు నేను ఇలా సుగంధభరితమైన నీటి మీద లక్ష్మీదేవిని పెట్టుకుంటున్నాను లక్ష్మీదేవిని పెట్టుకోవడం కోసం ఇలా చక్కగా తమలపాకులతో అలంకరించుకొని లక్ష్మీదేవిని పెట్టుకుంటున్నాను అలానే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన యాల సుగంధమాలను ఈ రోజున లక్ష్మీదేవికి సమర్పించండి చాలా మంచిది అక్షయ తృతీయ రోజే కాకుండా ప్రతి శుక్రవారం కూడా మనకి వీలున్నప్పుడల్లా యాలకుల మాలను అమ్మవారికి సమర్పించాలి అమ్మవారికి సుగంధభరితంగా ఉండే ద్రవ్యాలన్నా సుగంధభరితంగా ఉండే మాలలన్నా మహాప్రీతికరము అందుకే అలంకరణ చేసుకున్నప్పుడు కూడా సుగంధభరితంగా ఉండే పుష్పాలతో అలంకరణ చేస్తే చాలా మంచిది ఈ సీజన్లో ఎలాగో మల్లెపూలు వస్తూ ఉంటాయి కదా ప్రతి శుక్రవారము అలానే ఇలా ప్రత్యేకమైన రోజుల్లో మల్లెపూలతో అమ్మవారిని అలంకరించడానికి ప్రయత్నించండి ఎందుకంటే మల్లెపూలు ఎంతో సువాసనబద్ధంగా ఉంటాయి అలానే పూజలో నిండుగా పసుపు కుంకుమ పెట్టుకోవాలి అదేవిధంగా మనం ఏ పూజ చేసినా ముందుగా పసుపు గణపతిని కానీ గణపతి విగ్రహాన్ని కానీ ముందుగా పూజించాలి కాబట్టి గణపతి విగ్రహాన్ని పెట్టుకొని గణపతికి ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి అదేవిధంగా ఈరోజు కామాక్షి దీపారాధన ఐశ్వర్య దీపారాధన అంటే ఉప్పు దీపారాధన పంచగవ్య దీపారాధన ఇవన్నీ కూడా చాలా మంచివి శివుడి అనుగ్రహంతో సంపదలకు రక్షకుడిగా కుబేరుడు నియమితమైనది ఈ అక్షయ తృతీయ రోజే అని చెప్తారు అందుకే ఈ రోజు పూజలో కుబేర యంత్రం కూడా పెట్టుకోవచ్చు అదేవిధంగా లక్ష్మీ కుబేర కుందులు ఉంటాయి ఆ కుందుల్లో కూడా దీపారాధన చేస్తే చాలా మంచిది ఆ శ్రీహరి మహాలక్ష్మిని వివాహం చేసుకున్న రోజు కూడా ఈ అక్షయ తృతి రోజే అందుకే ఈ రోజున లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన ఎంతో మంగళకరమైన బంగారంని కొనుక్కొని వచ్చి లక్ష్మీదేవికి అలంకరించి లక్ష్మీదేవి పూజలో ఉంచుకొని పూజలో ఉంచుకొని పూజ చేస్తాము అలా ఈరోజు బంగారం కొనడం వలన ఫలితం అవుతుందని అంటే మనకి ఎప్పుడు బంగారం వస్తూనే ఉంటుంది అని చెప్పి నమ్ముతాము అయితే బంగారమే తప్పకుండా కొనుక్కోవాలనేమి నియమం లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరికి అటువంటి అవకాశం ఉండదు అందుకే బంగారం లాంటి మంగళకరమైన వస్తువులు ఏవైనా కొనుక్కొని తెచ్చుకొని పూజలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు ఈరోజు మనం ఏం చేసినా ఫలితం అవుతుంది అని చెప్పుకుంటాం కదా అందుకే పూజలో తప్పకుండా మంగళకరమైన వస్తువులు పెట్టుకోండి చాలా మంచిది మంగళకరమైన వస్తువులు పెట్టుకోవడం అంటే మనం పూజలో పెట్టుకోవడమే కాదు మన మనసు కూడా మంగళంగా ఉండాలి అంటే ఎంతో పవిత్రంగా ఉండాలి ఎంతో పవిత్రతతో ఎంతో మంగళకరమైన ఆలోచనలతో పూజ చేయాలి ఈరోజు పూజలో తమలపాకుల మీద ఇలా మంగళకరమైన వస్తువులు పెడుతున్నాను ఒకవేళ కుబేర కుండలు ఉంటే వాటిలో కూడా పెట్టుకోవచ్చు అదేవిధంగా చిన్న చిన్న గిన్నెల్లో ధాన్యము ఉప్పు పప్పు అలా అన్నీ కూడా పూజలు పెట్టుకోవచ్చు ఎందుకంటే ఏది ఉన్నా లేకపోయినా మనం ప్రతిరోజు బ్రతకడానికి కావాల్సింది ఆహారము వాటికి సంబంధించిన ధాన్యము అన్నీ కూడా పూజలో పెట్టుకుంటే మనకి ఎటువంటి తన ధాన్యాలకు లోటు ఉండదు అలాగే ఈరోజు ఎటువంటి దుర్ముహూర్తాలు వర్జాలు ఉండవు ఈ రోజు మొత్తం కూడా శుభకార్యాలు జరిపించుకోవచ్చు అంటే అక్షయ తృతీయ తిథి ఉన్నంత వరకు ఎటువంటి వర్జ్యాలు ఏమీ ఉండవు త్రేతాయుగం మొదలైంది విష్ణు స్వరూపుడైన పరశురాముడు జన్మించింది కూడా అక్షయ తృతీయ రోజే అని చెప్తారు అలాగే శ్రీకృష్ణుడు సోదరుడు బలరాముడు జన్మించింది కూడా అక్షయ తృతీయ రోజే పాండవులకు అక్షయ పాత్ర లభించింది కూడా అక్షయ తృతీయ రోజే అని చెప్తారు పాండవులకు ఏ విధంగా అక్షయ పాత్ర లభించింది అనేది కూడా వీడియో షేర్ చేశానండి దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఒకసారి చూడండి అదేవిధంగా మనందరికీ తెలుసు కదా ద్రౌపదికి చీర ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు అంటే కురు సభలో తనకు జరుగుతున్న అవమానానికి నీవే దిక్కంటూ చేతులు జోడించి వేడుకున్న ద్రౌపదికి దేవదేవుడు అక్షయంగా చీరను ప్రసాదించింది కూడా ఈ అక్షయ తృతీయ రోజే మహాభారత కావ్యాన్ని వేదవ్యాసులు రాయటం ప్రారంభించింది కూడా ఈ అక్షయ తృతీయ రోజే అదేవిధంగా శివుని జటాజుటం నుండి భూలోకానికి గంగ చేరింది కూడా ఈ అక్షయ తృతీయ రోజే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రత్యేకతలే ఉన్నాయి ఈ రోజున కుబేర అష్టోత్తర శతనామావళి శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి గోవిందనామాలు శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి తప్పకుండా చదువుకోండి ఈ రోజున లక్ష్మీదేవికి నిండుగా చీరతో తాంబూలం సమర్పించాలి ఒకవేళ చీర పెట్టుకోలేని వారు రెండు జాకెట్ ముక్కలు పెట్టుకోవచ్చు రెండు జాకెట్ ముక్కల మీద రెండు తమలపాకులు పెట్టి పసుపు కుంకుమ వక్క ఖర్జూరము పూలు పండ్లు గాజులు అన్నీ పెట్టి నిండుగా తాంబూలం సమర్పించి నమస్కరించుకోవాలి అదేవిధంగా ఈరోజు పంచగవి దీపారాధన చేస్తే చాలా మంచిది అయితే పంచగవి దీపారాధన చాలా త్వరగా కొండెక్కుతుంది మనం అన్ని చదువుకునేసరికి సమయం పడుతుంది కాబట్టి ఇలా చివరిలో పంచగవి దీపారాధన చేసి ధూపం చూపించవచ్చు సింహాచలంలో వరాహ స్వామి నిజరూప దర్శనం అక్షయతృతి రోజు మాత్రమే లభిస్తుంది అక్కడ సంవత్సరం పొడవున చందన పూతతో స్వామివారిని కప్పి ఉంచుతారు అక్షయతృతి రోజున నిజరూప దర్శనం దొరుకుతుంది అదేవిధంగా బద్రీనాథ్ ఆలయాన్ని చలికాలం తర్వాత తిరిగి తెరిచేది కూడా ఈ అక్షయతృతీయ రోజే పూరి క్షేత్రంలో జగన్నాథుని రథ నిర్మాణానికి కూడా అంకురార్పణం చేసింది అక్షయతృతీయ రోజే ఇంతటి ప్రత్యేకతలు కలిగిన ఈ రోజున మనం ఏం చేసినా అక్షయమవుతుంది అనడానికి సందేహమే లేదు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన ఆవుపాలతో చేసిన ఏదైనా నైవేద్యాన్ని అలానే పండ్లను నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనం సమర్పించాలి ఈరోజు ఏ పని చేసినా విజయవంతం అవుతుంది అని చెప్తారు అదేవిధంగా పూజలే కాకుండా దాన ధర్మాలు చేస్తే కూడా చాలా మంచిది పూజల ఫలితం ఎలాగైతే అక్షయమవుతుందో దాన ధర్మాల యొక్క ఫలితం కూడా అలానే అక్షయమవుతుంది మనకి వైశాఖ మాసంలో ఎండలు మండిపోతూ ఉంటాయి అందుకే ఎండ తాపాన్ని తగ్గించే మజ్జిగ పానకము చెప్పులు గొడుగు ఇటువంటివి దానం చేస్తే చాలా మంచిది అదేవిధంగా మన వీలుని బట్టి మామిడి పండ్లు వస్త్రాలు చందనం అవి కూడా దానం చేయవచ్చు ఒకవేళ దానం చేసేంత పరిస్థితి లేదు అనుకునేవారు చక్కగా చల్లని మంచినీళ్ళైనా ఎవరికైనా దానం చేయండి మంచి మనసుతో చల్లని మంచినీళ్ళు ఇచ్చినా సరే ఫలితం అనేది అక్షయమవుతుంది ఇంకా కొంతమంది వీలని బట్టి హెల్ప్ చేయగలరు అనుకుంటే చలివేంద్రం లాంటివి ఏర్పాటు చేస్తే కూడా చాలా మంచిది కొంతమంది ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు కూడా వదులుతారు అలా చేస్తే పుణ్యలోకం ప్రాప్తిస్తుందని చెప్తారు అక్షయ తృతి రోజున ఉదయాన్నే ఇలా పూజ చేసుకొని రోజంతా కూడా గొడవలకి వెళ్ళడం నెగిటివ్గా ఆలోచించడం లాంటివి చేయకుండా ఉంటే సరిపోతుంది మనం ప్రత్యేకంగా చేయవలసిన నియమాలంటూ ఏమీ ఉండవు ఒకవేళ ఉపవాసం చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు అదేవిధంగా నాన్ వెజ్ మాత్రం అస్సలు తినకూడదు అయితే ఈ రోజున బంగారం కొనుక్కుంటే చాలా మంచిది అని చెప్తారు మన వీళ్ళని బట్టి ఎంత చిన్న వస్తువైనా తెచ్చుకోవచ్చు ఒకవేళ బంగారం కొనుక్కునే పరిస్థితి లేదు అనుకునేవారు లక్ష్మీ స్వరూపమైన కళ్ళు ఉప్పు అంటే రాళ్ళ ఉప్పు ప్యాకెట్ని కొనుక్కొని తెచ్చుకోండి అదేవిధంగా మంగళకరమైన వస్తువులు ఏవైనా కొనుక్కొని తెచ్చుకోవచ్చు పసుపు కుంకుమ చిట్టి గాజులు గోమతి చక్రాలు పసుపు కొమ్ములు గవ్వలు ఇటువంటివి ఏవైనా కొనుక్కొని తెచ్చుకోండి చాలా మంచిది ఈ విధంగా అక్షయపాత్ర రోజు పూజ చేసుకోవాలి చేసుకొని ఆ రోజంతా అలానే ఉంచేసి మరుసటి రోజు ఉదయాన్నే పీఠం కదపండి సాయంకాలం కూడా దీపారాధన చేయండి చాలా మంచిది సాయంకాలం సమయంలో నైవేద్యం చేయలేకపోయినా సరే పండ్లు నైవేద్యంగా పెట్టి దీపారాధన చేసుకోవచ్చు మరుసటి రోజు ఉదయాన్నే కూడా దీపారాధన చేసి దీపారాధన కొండెక్కిన తర్వాత పీఠాన్ని కదపండి పీఠం కదిపిన తర్వాత పీఠం మీద ఉన్న అక్షయ పాత్ర కుంచము ఇవి రెండు కూడా మందిరంలో పెట్టేసుకోవచ్చు అమ్మవారి ఫోటో విగ్రహాలు ఇవన్నీ కూడా మందిరంలో పెట్టేసుకోవచ్చు రాగి చెంబులోని నీటిని ఇల్లంతా ఒకసారి చల్లుకొని మిగతా నీటిని తులసి కోటలో కానీ లేదంటే ఏదైనా చెట్టు మొదట్లో కానీ పోయాలి అలా ఇల్లంతా చల్లడం వలన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అదేవిధంగా అమ్మవారికి సమర్పించిన తాంబూలాన్ని మనం స్వీకరించవచ్చు ఆ బ్లౌజ్ పీసెస్ మనం కుట్టించుకోవచ్చు అదేవిధంగా పండ్లు మనం తినవచ్చు దాంట్లో మనం తినలేనివి ఉంటే జల్దిలో కలిపేయాలి అంటే పారే నీటిలో కలపాలి అయితే తాంబూలాన్ని మనం పూజ అవ్వగానే నైవేద్యం స్వీకరించేటప్పుడు తాంబూలాన్ని కూడా తీసుకోవచ్చు అదేవిధంగా పూజలో పెట్టుకున్న మంగళకరమైన వస్తువులన్నీ కూడా మళ్ళీ మనం పూజలో ఉపయోగించుకోవచ్చు ఈ రోజున మనకి వీలుంటే మన పరిస్థితిని బట్టి ఎవరైనా ఒక్క ముద్దైదును పిలిచి తాంబూలం ఇవ్వండి చాలా మంచిది తాంబూలం ఇవ్వాలి అనుకుంటే ఉదయం పూజ అవ్వగానే ఇవ్వచ్చు లేదా సాయంకాలం సమయంలో ఇవ్వవచ్చు జాకెట్ ముక్క పసుపు కుంకుమ పూలు పండ్లు గాజులు ఇవి పెట్టి తాంబూలం ఇవ్వవచ్చు అలానే పంచగవి దీపారాధన కొండెక్కిన తర్వాత దాన్ని బొట్టుగా పెట్టుకోండి చాలా మంచిది ఒకవేళ ఇవన్నీ ఏమి చేయలేను అనుకునేవారు చక్కగా అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకొని ఐశ్వర్య దీపం వెలిగించుకోండి అలానే పంచగవి దీపాలు వెలిగించుకోండి చాలు అంతా శుభమే జరుగుతుంది ఐశ్వర్య దీపం ఎలా వెలిగించుకోవాలి అనేది కూడా మన వీడియోస్లో ఆల్రెడీ ఉందండి డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకుంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి తెలుసుకున్నారు కదా అక్షయ తృతి యొక్క ప్రత్యేకతలు ఏమిటి పూజా విధానం గురించి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు